హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో నిర్వహించిన పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, దేశంలోనే 100% ఎల్ఈడి దీపాలు అమర్చిన జిల్లాగా తూర్పుగోదావరి రికార్డు సృష్టించిందన్నారు. దీనికి చంద్రకాంతిగా నామకరణం చేశారు. ఇందుకు సహకరించిన అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. అక్టోబర్ 2 నాటికి 27 లక్షల ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో చెత్త నుంచి విద్యుత్ తయారు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 4 ఏళ్లలో 100% ఓడిఎఫ్ సాధించామన్నారు. ఎల్ఈడి బల్బులు ఈ రోజే మనం ఇనాగరేట్ చేసుకున్నాం. మీలో ఒక అవేర్నెస్ రావాలి. కూట్ర రాజకీయాలను నిత్యం నేను పనిచేస్తా ఉండి నా చుట్టూ ఒక వలయంగా ఉండి కాపాడవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది. నేను పోరాడేది రాష్ట్రం కోసం, నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. అవతల వాళ్ళు కావాలని నా మీద ఏం చేసినా, రాష్ట్ర మీద ఏం చేస్తానన్నా భయపడకుండా పోరాడుతున్నానంటే ఇది ధర్మ పోరాటం కాబట్టి ధర్మం కోసం పోరాడే పోరాటం. అలాంటి ధర్మ పోరాటంలో, న్యాయ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలి. ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ గారికి తక్కువ సీట్లు వచ్చింటే మన మాట వినేవాడు. ఆయన క్లియర్ కట్ మెజారిటీ వచ్చింది కాబట్టి మన మీద దాడి చేసే పరిస్థితి వచ్చారు, మనకు అన్యాయం చేసే పరిస్థితి వచ్చారు. అందుకే ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే సర్పంచులందరినీ కోరుతున్నాం, మీరందరూ కూడా గ్రామ గ్రామంలో చర్చ చేయాలి, రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలి. ఈ ధర్మ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని ఈ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా మరొకసారి కోరుకుంటూ, పనిచేయడం నా బాధ్యత, ప్రగతి చూపించడం నా బాధ్యత. మన మీద దాడి చేసేవాడు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మన మీదకి వస్తే వాళ్ళ నుంచి నన్ను కాపాడే బాధ్యత మీరు తీసుకోవాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని భావిస్తూ అందరికి నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. ఈ రోజు చరిత్రలో నిలబడిపోయే రోజు. యావత్ భారతదేశంలోని ఏ జిల్లాలో కూడా 100కి 100% ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేసింది లేదు. నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడే చెప్పారు, అక్టోబర్ 2, 2018 నాటికి 26 లక్షల ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని. మన జిల్లాలోనే ఇప్పటికీ 3 లక్షల ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కూడా 1069 గ్రామ పంచాయతీలో. ఇది చరిత్రలో ఉండిపోయే రోజు. దీనికి నామకరణం కూడా చేశాం, చంద్ర కాంతి అని కూడా ఈ రోజు పేరు పెట్టడం జరిగింది.